ఎక్కడున్నాడు? ఏ మొన్న రాలేదు? మొన్న మర్చిపోయినా మమ్మల్ని. నా పైన కావాలని సాక్షి పత్రికలో ఏదో నేను విశాఖపట్నంలో నాకు మరియు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి టీ స్నాక్స్ అయ్యి ఖర్చు 25 లక్షలు అయినట్టు ఒక ఆర్టికల్ లాస్టం జరిగింది. ఆ రోజే సాక్షి కి డెక్కన్ క్రానికల్ కి మరియు ద వీక్ కూడా నేను నోటీస్ జారీ చేస్తాం జరిగింది. నేను సాక్షి పైన డిఫమేషన్ 75 కోట్ల రూపాయలు ఆస్తం జరిగింది. డెక్కన్ క్రానికల్ పైన 25 కోట్ల రూపాయలు డిఫమేషన్ సూట్ నేను ఆస్తం జరిగింది. డిలే టాక్టిక్లు వాడి ఎట్టి పరిస్థితుల్లో ఇది జడ్జిమెంట్ రాకూడదన్న ప్రయత్నంలో సాక్షి దినపత్రిక యజమాన్యం అదే విధంగా రిపోర్టర్లందరూ కూడా ఉండటం జరిగింది. నేను వాళ్ళు ఒకటే చెప్తున్నా, ఇంకెన్నాళ్ళని మీరు మా పైన తప్పుడు రాతలు రాస్తారు? దొంగ రాతలు రాస్తాం. మా నాయకుడిని మా పార్టీని బజార్లో దిగజారే విధంగా రాస్తాం నిజంగానే చాలా చాలా బాధకరం. ఇది ఇక్కడితో వదిలిపెట్టాం. ఏ పత్రిక అయినా తప్పుడు వార్త రాసినా అంటే ఏ టీవీ ఛానల్ అయినా తప్పుడు వార్త ప్రసారం చేస్తే మటుకు వాళ్ళపైన మేము తప్పనిసరిగా డిఫమేషన్ సూట్ వేస్తాం. అనివార్యం. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కుని మేము వినియోగించుకుంటున్నాం. మేము జగన్ రెడ్డి లాగా 42,000 కోట్ల రూపాయలు దొబ్బి 16 నెలలు జైలుకెళ్ళి కోర్టు హియరింగ్కి నేను రాలేదు. ప్రజల తరపున మేము పోరాడుతున్నాం కనుక మా నోరు మూయించేదానికి మా పైన తప్పుడు వార్తలు రాస్తే వాళ్ళపైన డిఫమేషన్ సూట్ వేసి ప్రజల కోసం ప్రజల తరపున పోరాటం కోసం ఈరోజు నేను కోర్టుకు వస్తాం జరిగింది. మొన్నే నేను ఆ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాను. జగన్ రెడ్డి అనేది ఒక ఫ్యాక్షన్ నాయకుడు. ఫ్యాక్షనిస్ట్ ఆలోచించేది ఏంటంటే అతను పరిపాలించే ప్రాంతంలో మిగతా ఎవరు వ్యాపారం చేసుకోకూడదు, ఎవరు హాయిగా ఉండకూడదు అనే ఆలోచనలో ఆయన ఉంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, HSBC పోయింది విశాఖపట్నం నుంచి ఎందుకు పోయింది? ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల పోయింది. నేను 2.5 సంవత్సరాలు ఐటీ మంత్రి కొన్న ఏనాడని ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రం వదిలిందా? కొత్త రాష్ట్రం ఇప్పుడు కొత్త రాజధాని ఏం బీకారండి? కొత్త రాజధానిని ఉన్న పరిశ్రమలు అని పోయినాయి. అదాని డేటా సెంటర్ 100,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ పోయింది? ఇప్పుడు అది ముంబైకి పోయింది. సమాధానం చెప్పమనండి, ఎంపీ గారు చెప్పమనండి, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పమనండి. సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఏం బీకారండి విశాఖపట్నానికి? గత 3 సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారు చెప్పండి, ఒక్క కానీ ఒక్క పరిశ్రమ. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బులు దుబ్బి తీసుకెళ్లి తమిళనాడు కర్ణాటక తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడికి వెళ్తే ప్రజలే చెప్తున్నారు, అన్నా మీ ఎమ్మెల్యేని చూశానన్నా, అన్నా మంత్రిని చూశానన్నా, ఆ భూమి చూశాడన్నా. అలాంటి పరిస్థితి అంటే వీళ్ళకే నమ్మకం లేదు. ఏమో మన ముఖ్యమంత్రి నమ్మితే మనం కూడా మునిగిపోతాం, అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుకూడదని పక్క రాష్ట్రాల్లో పెడుతున్నారు. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అదే 2వ రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించారు. ఏమైందండి సూటి గారు? ఒక రోడ్డనే ఇస్తారా? కొత్త డ్రైన్ కట్టారా? ఊకే నోటుకు వచ్చింది మాటతో అలవాటు అండి, ప్రజల్ని మబ్బి పెడతాను. అవును, ఏం పీకారండి? కనీసం ముఖ్యమంత్రి కార్యాలయానికి బిల్డింగే కట్టలేని వాళ్ళు పెద్ద రాజధాని కడతాడంటే ఆయన? అరే రోడ్డు పైన గుంతలు పడితే పూడ్చలేని వాడు రాజధాని కడతాడండి? అరే ఉన్నోడిని హెరాస్ చేస్తుంటే కొత్తాడు ఎందుకు వస్తాడు స్వామి? ఇప్పుడు నేను ఆ రోజు ప్రపంచం అంతా తిరిగి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా నేను తిరుపతికి తీసుకొచ్చా. తిరుపతి ఎయిర్పోర్ట్ బయట నేను తీసుకొచ్చా, గర్వంగా చెప్తాను నేను తీసుకొచ్చిన. ఇప్పుడు అందరినీ వేధిస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వేధిస్తున్నారు. ఏకంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఒక కంపెనీ జనరల్ మేనేజర్ని ఒక రాత్రి కిడ్నాప్ చేసి మొత్తం కాంట్రాక్ట్ లాగా ఇవ్వాలని చెప్పినాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఏమో ఎందుకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రం కానీ ఇంకేం చెప్పాలా? అంటే బీహార్ గురించి వింటాం, ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. సో దక్షిణ భారతదేశంలో బీహార్ ఏదంటే ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది కదా. లా అండ్ ఆర్డర్ లేదు. మీడియా మిత్రులు మీ పైన కూడా కొత్త జియో తీసుకొచ్చినారు కదా, మీరు కూడా ఏం రాస్తే మీరు చేయలే. ఇప్పుడు ఏక మీ పైన కూడా డిఫమేషనే. అంటే మీ నోరు కూడా మూయించాలని ఆలోచన ప్రభుత్వం. ఇది ఫ్యాక్షనిజంలో జరిగేదే ఇది. దానికి డాన్ కింగ్ అన్ని జగన్ రెడ్డి. డౌట్ ఎందుకు అంటే ఎంపీలందరూ గాడిదలు కాస్తున్నారు, అంతే చేస్తున్నారు వాళ్ళు. లేదంటే ప్రధానమంత్రి వస్తే ఈయన డైవింగ్ కదండి కాళ్ళ దగ్గరికి. ఎప్పుడు ఆయన ఊంటే అరే పడతామని అంటుండే, ఆయన వద్దంటున్నాడు ఈయన పడుతున్నాడు. ఎందుకు? కేసులే కనుక. దేశాన్ని దొబ్బినాడు కదా, ఉమ్మడి రాష్ట్రం మొత్తం దొబ్బాడు కదా, పక్కన అల్యూమినియం రిఫైనరీ కూడా దొబ్బాడు కదా, డబ్బులు అవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు
కేసులు ఇంకేం ఆడతాడు సిబిఐ మీద పోలీసులు కేసు పెట్టారు వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ సిబిఐ పైన పోలీసులు కేసులు పెడతానేది నేను ఎప్పుడు ఇలా మొదటిసారి వింటున్నా అంటే ఇది ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయండి అంటే పోలీస్ వ్యవస్థని వాడతాం అడ్డగోలుగా కేసులు పెడతాం ఎవరైతే చట్టాన్ని కాపాడాలనుకుంటారో వాళ్ళని ఇబ్బంది పెడతానే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు